మిత్రులందరికీ నమస్కారం. నా పేరు బాబినాయుడు. మాది కోనసీమ రాజోలు. మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో సీఎం కుర్చీ ఆనందంలో అవగాహన రాహిత్యంతో మన తెలుగు రాష్ట్రంలో అంటే మన ఆంధ్రప్రదేశ్ లో తెలుగుని రద్దు చేస్తూ ఇంగ్లీష్ మీడియాన్ని అమలు చేస్తాం, ఇక్కడ నుంచి అందరూ ఇంగ్లీష్ మీడియంలోనే చదవాలంటూ ఒక జీవోని విడుదల చేయడం జరిగింది. అప్పుడు మొత్తం అందరూ కూడా దాన్ని వ్యతిరేకించడం జరిగింది. ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులు అభ్యర్థులు తప్ప మిగతావాళ్ళందరూ కూడా దాన్ని వ్యతిరేకించారు. అందరూ మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో తెలుగుని ఎలా రద్దు చేస్తారో అది కుదరదు. ఎవరికి నచ్చింది వాళ్ళు చదువుకుంటారు. మీరు ఇంగ్లీష్ మీడియం పెట్టాలంటే పెట్టండి, ఎవరికి నచ్చింది వాళ్ళు చదువుకుంటారు. ఇంగ్లీష్ మీడియం నచ్చిన వాళ్ళు ఇంగ్లీష్ మీడియం జాయిన్ అవుతారు, తెలుగు మీడియం కావాల్సిన వాళ్ళు తెలుగు మీడియం జాయిన్ అవుతారు. అది ఎవరంటే వాళ్ళ యొక్క చదువుకునే వారి యొక్క తల్లిదండ్రులు ఏ డెసిషన్ తీసుకుంటారో దాని మీద ఆధారపడి ఉంటుంది. లేకపోతే చదువుకునే విద్యార్థులు నచ్చిన దాంట్లోకి వెళ్లి ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం తెలుగు మీడియం చదువుకుంటారని చెప్పి మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. దాన్ని అర్థ జ్ఞానంతో మిడిమిని జ్ఞానంతో లోక జ్ఞానం లేకుండా కొంతమంది అంటే ముఖ్యంగా వైఎస్ఆర్సిపి 151 మంది ఎమ్మెల్యేలు మరియు వారి పార్టీకి సంబంధించిన ఎంపీలు మరియు అదే పార్టీలో ఉన్న మంత్రులు అదే పార్టీకి వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన కార్యకర్తలు వీళ్ళందరూ అర్ధ జ్ఞానంతో మా అధినేత పవన్ కళ్యాణ్ గారిని నోటికొచ్చినట్టు విపరీతంగా ట్రోల్ చేయడం జరిగింది. అదేవిధంగా వారి యొక్క వ్యక్తిగత జీవితం కోసం కూడా మాట్లాడటం జరిగింది. వ్యక్తిగత పదజాలాలతో కూడా మా అధినేత పవన్ కళ్యాణ్ గారిని దూషించడం జరిగింది. మా అధినేత పవన్ కళ్యాణ్ గారు అప్పుడు ఏ తప్పు మాట్లాడారన్నది మాకైతే తెలీదు. పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా నిజాయితీగా ప్రజలు ఏమనుకుంటారో అదే మాట చెప్పడం జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో తెలుగు మీడియం ఎలా రద్దు చేస్తారు, తెలుగు రాష్ట్రంలో ప్రజలు అంటే విద్యార్థులు ఏం చదువుకోవాలన్నది మీరెలా చెబుతారు, వాళ్ళకి నచ్చింది వాళ్ళు చదువుకుంటారు, తెలుగు మీడియం అయితే తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ మీడియం, మీరెలా డిసైడ్ చేస్తారు. వాక్ స్వతంత్రం అన్నది ప్రతి ఒక్కరికి ఉంటుంది, మనం స్వతంత్ర గల దేశంలో బతుకుతున్నాం అని చెప్పి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే దాన్ని తీవ్రంగా దారుణంగా మాట్లాడారు. మరి ఈ రోజున హైకోర్టు ఆ జీవోని రద్దు చేయడం జరిగింది. మరి ఇప్పుడు ఆ 151 మంది ఎమ్మెల్యేలని ఆ కార్యకర్తల్ని అందరినీ నేను ప్రశ్నిస్తున్నాను. ఏంటంటే మీకు ఎవరైతే నిజాయితీగా నీతిగా తప్పును తప్పని ఖండించి మాట్లాడతారో మీరు వాళ్ళని ట్రోల్ చేస్తారో, వాళ్ళని వ్యక్తిగత పదజాలాలతో దూషిస్తారో, అవసరమైతే వాళ్ళని సస్పెండ్ చేస్తారా అధికారంలో ఉన్న అధికారులను అయితే? మరి ఇప్పుడు హైకోర్టుని మీరు సస్పెండ్ చేస్తారా, లేదా హైకోర్టుని రద్దు చేస్తారా, లేదా హైకోర్టుని ట్రోల్ చేస్తారని చెప్పి నేను ఎదురు చూస్తున్నాను. మరి ఏం చేస్తారన్నది మీరు డిసైడ్ చేయండి. ఎందుకంటే ఒక డాక్టర్ గారు మాస్కులు దొరకట్లేదు, మొర్రో మాకు మాస్కులు అందజేయండి అని మాట్లాడితే అతన్ని సస్పెండ్ చేశారు. ఒక మున్సిపల్ కమిషనర్ గారు కూడా మాస్కులు అందట్లేదు, మాకు మాస్కులు అందజేయండి అంటే అతన్ని సస్పెండ్ చేశారు. మహానుభావుడు రమేష్ కుమార్ గారు కరోనా వైరస్ అనే మహమ్మారి చాలా ప్రమాదకరమని, దీని బారిన పడితే ఎక్కువ శాతం చనిపోతారని చెప్పి తెలిసి దాన్ని ముందుగా గమనించి ఎలక్షన్ రద్దు చేయడం జరిగింది. అటువంటి ఎలక్షన్ కమిషనర్ గారిని మీరు సస్పెండ్ చేసి మొత్తానికి అతన్ని తీసేసి కొత్త ఎలక్షన్ కమిషనర్ తీసుకొచ్చి ఎలక్షన్లు ఎట్టేస్తాం అవి పెట్టేస్తాం అంటూ మీరేదేదో మాట్లాడుతున్నారో, ఇన్ని చేసినటువంటి మీరు హైకోర్టుని మాత్రం నాకు తెలిసి ఖచ్చితంగా ఏదో చేస్తారని అనుకుంటున్నాను. మరి వైఎస్ఆర్సిపి కార్యకర్తలందరికీ మరొకసారి తెలియజేస్తున్నాను, మీరు హైకోర్టుని ఏం చేస్తారో చూడాలని చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాను. ఒక్కటి మాత్రం గుర్తు పెట్టుకోండి, ఎప్పటికైనా నీతి నిజాయితీ గెలుస్తుంది. మా జనసేన అధినేత నిష్పక్షపాతంగా ఉన్నది ఉన్నట్టు నిజాయితీగా మాట్లాడతారు, అదే నిజాయితీగా చెప్పారు. ఈరోజు మరొకసారి మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు గెలిచారని చెప్పి నేను చెప్తున్నా. ప్రజల్లో ఓడిపోయారని మీరేదేదో మాట్లాడుతున్నారు, రెండు చోట్ల ఓడిపోయారని, రెండు చోట్ల ఓడిపోయి ఉండొచ్చు కాక ప్రజల గుండెల్లో గెలిచాడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి. మాట్లాడితే నిజాయితీగా నిష్పక్షపాతంగా నిజాన్ని మాట్లాడతాడని చెప్పి ప్రజలకి మరొకసారి రుజువైంది. నేను ఒక జనసేన కార్యకర్తగా ఒక విషయం చెప్పదలుచుకున్నా, దయచేసి పంతాలకి పట్టింపులకి వెళ్ళకండి, ఆలోచించి చేయండి.
అవగాహన రాహిత్యంతో ఏ పని చేయొద్దని మన వైఎస్ఆర్సిపి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసుకుంటున్నాను. భారత్ మాతా కీ జై, జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.